హాయ్ ఫ్రెండ్స్, మేడారం జాతర. ఈ జాతర గురించి దాదాపు తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది? ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క, సారలమ్మ ఎవరు? జంపన్న వాగు ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు వంటి సందేహాలన్నింటికీ ఈరోజు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల జాతర. ఈ జాతర 2 ఏళ్లకొక్కసారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణలను తీసుకువస్తారు. పూర్తిగా గిరిజన సంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు 1 కోటికి పైగా భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతర నేటితో ముగియనుంది. సమ్మక్క సారలమ్మ జాతర పూర్తి చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మక్క నాటి కాకతీయుల వరంగల్ నగరానికి తూర్పు దిశగా చిలుకల గుట్ట వైపు సాగుతూ సమ్మక్క అదృశ్యమైంది. గిరిజనులు అరణ్యం అంతా గాలించినా ప్రయోజనం లేకపోయింది. నాగవక్షపు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర పసుపు, కుంకుమలున్న భరిణె కనిపించింది. ఈ భరిణెనే సమ్మక్కగా భావించి గిరిజనులు జాతర చేసుకుంటున్నారు. సారలమ్మ సమ్మక్క కూతురు సారలమ్మ, తల్లికి తగ్గ తనయ్య. కాకతీయులతో జరిగిన యుద్ధంలో మేడారం నుంచి కన్నెపల్లి వైపు వెళ్లిన సారలమ్మ ఆ ప్రాంతంలోనే వీరమరణం పొందారు. దీంతో అక్కడి వారు ఎలవేల్పుగా కొలువస్తున్నారు. సమ్మక్క ఆగమనానికి ముందు రోజు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి కాక వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారు. కాలినడుకన సారలమ్మను మేడారానికి తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించడంతో జాతర మొదలవుతుంది. జంపన్న సమ్మక్క కుమారుడు జంపన్న. కాకతీయులతో జరిగిన యుద్ధంలో శత్రువు చేతికి చిక్కి చావడం ఇష్టం లేని జంపన్న పక్కనే సంపంగి వాగులో దూకి చనిపోయాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ వాగులో స్నానాలు చేసిన తర్వాతే వనదేవతలకు మొక్కులు సమర్పిస్తారు. పగిడిద్దరాజు సమ్మక్క భర్త పగిడిద్దరాజు. తెనక వంశానికి చెందిన పగిడిద్దరాజు కాకతీయులతో జరిగిన యుద్ధంలో పోరాడి వీర శత్రువుల చేతిలో చనిపోయాడు. మేడారం జాతర జరిగే మాఘశుద్ధ పౌర్ణమి నాడే పగిడిద్దరాజు చనిపోయారు. చందావంశీయులు మేడారం జాతరను మొదట బయ్యక్కపేటలో జరిపేవారు. ఇది మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చందావంశపు కోయ గిరిజనుల ఆడబిడ్డగా సమ్మక్క బయ్యక్కపేటలోనే జన్మించినట్లు చెప్తారు. కాకతీయులతో జరిగిన యుద్ధం అనంతరం అదృశ్యమైన సమ్మక్కను, ఆమె బిడ్డ సారలమ్మను బయ్యక్కపేట గ్రామస్తులు దేవతలుగా ప్రతిష్ఠించుకొని కొలిచారు. ఊళ్ళో కరువు కాటకాలతో జాతర చేయలేకపోయారు. అప్పటికే ఆదివాసి సిద్ధబోయిన వంశస్థులు బయ్యక్కపేటలో జాతర నిర్వహించేవారు. కరువుతో తాము జాతర చేయలేమని, మేడారంలోనే జరుపుకోండని బక్కయ్యపేట వాసులు చెప్పారు. దీంతో ఆ జాతరను మేడారంలో జరుపుతున్నారు. సంపంగి వాగులో స్నానాలు. జంపన్న వాగుకు సర్వపాపహరిణిగా పేరుంది. నాటి సంపంగి వాగే నేటి జంపన్న వాగు. కాకతీయ సైనికులతో పోరాడిన సమ్మక్క కొడుకు జంపన్న ఈ వాగులో వీరమరణం పొందడంతో దానికి ఆ పేరు వచ్చింది. జంపన్న నెత్తుడితో తడిసిన ఈ వాగులో స్నానమాచరిస్తే చేసిన పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. గద్దెల చుట్టుపక్కల ఎంత రద్దీ ఉంటుందో జంపన్న వాగు పరిసరాలు కూడా అంతే కిటకిటలాడతాయి. వాగులో స్నానాలు చేసేందుకు భక్తులు ఆరాటపడతారు. పూనకాలతో ఊగిపోతూ ఇక్కడ పూజలు చేస్తారు. జాతరకు వచ్చే ప్రతి భక్తుడు ఈ వాగులో స్నానం చేసిన తర్వాతే తల్లుల దర్శనానికి వెళ్తారు. తలనీలాలను సమర్పిస్తారు. చిలకల గుట్ట మేడారానికి ఈశాన్యంలో జంపన్న వాగు ఒడ్డున చిలకల గుట్ట ఉంటుంది. ఈ గుట్టపైనే ఓ రహస్య స్థలంలో సమ్మక్క తల్లి ఉంటుందంటారు. జాతర జరిగే 3 రోజులు మినహా మిగిలిన రోజుల్లో సమ్మక్క ఈ గుట్టపైనే ఉంటుంది. దాంతో గిరిజనులు ఈ గుట్టను పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ గుట్టపైకి గిరిజన పూజారులు తప్ప ఎవ్వరికీ ప్రవేశం లేదు. ఈ గుట్ట పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం 1 కోటి రూపాయల వ్యయంతో రక్షణ గోడను నిర్మిస్తోంది. పూనుగొండ్ల కొత్తగూడ మండలంలో పూనుగొండ్ల గ్రామం ఉంది. ఇక్కడ సమ్మక్క భర్త పగిడిద్దరాజు గుడి ఉంది.
పగిడిద్ద రాజును కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి మేడారానికి తీసుకువస్తారు. పెనక వంశ పగిడిద్ద రాజును అదే వంశానికి చెందిన పెనక బుచ్చిరామయ్య అనే వడ్డే పూనుగొండ్ల గ్రామం నుంచి కాలినడకన తీసుకువస్తారు. పూనుగొండ్ల నుంచి మేడారం వరకు 40 కిలోమీటర్లు పగిడిద్ద రాజును కాలినడకన వడ్డెలు తీసుకువస్తారు. కన్నెపల్లి తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలో కన్నెపల్లి గ్రామం ఉంది. సారలమ్మ ఆలయం ఈ గ్రామంలోనే ఉంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో ఇక్కడి నుంచి జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వరకు సారలమ్మను వడ్డెలు తీసుకువస్తారు. మొత్తం ఈ ఊరి జనాభా 242 మంది మాత్రమే. ఈ గ్రామ ప్రజలు ఏం చేయాలన్నా సారలమ్మ ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకుంటారు. మా వెన్నెలకకు చెప్పకుంటే ఇక అంతే, అమ్మో మేం ఏం చేయాలన్నా మా సారకకు చెప్పేసేస్తాం అంటారు ఇక్కడి ఆదివాసీలు. లక్ష్మీదేవర ముక్కులు. లక్ష్మీదేవర గుర్రపు ముఖం ఆకృతిలో ఉంటుంది. ఈ ప్రతిమను ధరించి నాయక పోడులు జాతరలో సందడి చేస్తారు. నాయక పోడులకు ఇది ఆరాధ్య దైవం. నాయక పోడు పూజారి లక్ష్మీదేవరను ధరించి దారి పొడవునా నృత్యాలు చేస్తూ గద్దెలకు వస్తారు. ఈ క్రమంలో వారికి గద్దెల వద్ద డోలు చప్పుళ్లు గజ్జెల మూతతో సందడి చేస్తారు. ఆ తదుపరి ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తల్లులకు పూజలు జరుపుతారు. ఇలా చేస్తేనే తమను ఆ తల్లి సల్లంగా చూస్తుందని నాయక పోడుల విశ్వాసం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో లక్ష్మీదేవర మొక్కులు సందడి సందడిగా ఉంటాయి. కొండాయి. ఏటూరు నాగారం మండలం కొండాయిలో సారలమ్మ భర్త గోవిందరాజుల ఆలయం ఉంది. జాతర సందర్భంగా వడ్డెలు తలపతి వర్తోళ్లు కలిసి డోలు చప్పుళ్లతో కాలినడకన 12 కిలోమీటర్లు నడిచి మేడారం చేరుకుంటారు. సారలమ్మ భర్త గోవిందరాజులు దబ్బగట్ల వంశానికి చెందిన గోవిందరాజులు మేడారానికి వచ్చిన సమయంలోనే కాకతీయులతో యుద్ధం జరిగింది. విలువిద్యలో ఆరితేరిన గోవిందరాజులు యుద్ధంలోనే వీరమరణం పొందారు. గట్టమ్మ దేవాలయం. ములుగు సమీపంలో ఎత్తైన గుట్ట కలిగి రహదారి ప్రమాదకరంగా ఉండడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. వాటిని నిరోధించేందుకోసం గుట్టపైన గట్టమ్మను నెలకొల్పినట్లు చెప్పుకుంటారు. సమ్మక్క జాతర జరుగుతున్నప్పటి నుంచి ఇక్కడ గట్టమ్మకు మొక్కులను అప్పచెపుతూనే ఉంటారు. సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు గట్టమ్మను దర్శించుకుని వెళ్తే క్షేమంగా తిరిగి వస్తామని నమ్మకం. గట్టమ్మను నెలకొల్పి దశాబ్దాలు గడిచిపోయిందని ఇక్కడి పూజారులు చెప్పుకుంటారు. తమ తాత ముత్తాతల నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంత ప్రజలను తన తల్లని చూపులతో రక్షిస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం. జువ్వి చెట్టు. మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్వి చెట్టును ఎంతో మహిమగలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమేయడమే కాకుండా సమ్మక్కను మొత్తం ఎంతమంది వచ్చారో వీక్షిస్తుంటాడని ప్రతీతి. అయితే పగిడిద్దరాజు తన వద్దకు వచ్చే భక్తులపై మనసు పారేసుకుంటాడనే ఉద్దేశంతో సమ్మక్క తల్లి భర్తకు కళ్ళు లేకుండా చేసి గుడ్డి నాగుపాము రూపంలో చెట్టుపైన ఉంచిందంటారు. ఎదురుకోళ్లు. సమ్మక్క సారలమ్మల వీరత్వానికి ఎదురుకోళ్లు ప్రతీకగా నిలుస్తాయి. తల్లులను గద్దెలకు తీసుకువచ్చే క్రమంలో భక్తులు ఎదురుకోళ్లతో ఆహ్వానం పలుకుతారు. తమ చేతుల్లో ఉన్న కోడిని తల్లులకు ఎదురుగా వేస్తూ మనసారా మొక్కుకుంటారు. కోరిన కోరికలు నెరవేర్చాలని వేడుకుంటారు. జాతర సమయంలో ఎటు చూసినా ఈ ఎదురుకోళ్ల సందడే కనిపిస్తుంది. గద్దెల వద్ద ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఎదురుకోడి వేసిన అనంతరం దాన్ని వండుకుని ఆరగిస్తారు. నిలువెత్తు బంగారం. ఎక్కడా లేని బెల్లం మొక్కు ఆనవాయితీ మేడారంలో కనిపిస్తుంది. తమకు వద్దకు వచ్చే భక్తులు మనసారా మొక్కుకుంటే చాలని, కానుకలు వేయాల్సిన అవసరం లేదని ఆ తల్లులే చౌకగా ఉండే బెల్లం మొక్కులను ఇష్టపడతారని ఆదివాసీలు అంటారు. సమ్మక్క తల్లికి బెల్లం ఎక్కువ ఇష్టమని, దేవుడి వరంతో పుట్టిన తల్లి ఎక్కువగా బెల్లాన్నే తినేదని చెప్తారు. అందుకే ఆమెకిష్టమైన బెల్లాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చుకుంటారు. తమ కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకుని తప్పనిసరిగా చెల్లిస్తారు. దీంతో మేడారం జాతర సమయంలో బెల్లం గిరాకీ భలేగా ఉంటుంది. గద్దెల వద్ద టన్నుల కొద్ది బంగారం పేరుకుపోతుంది. శివసత్తులు. జంపన్న వాగుల్లో అభియా నా తల్లి సమ్మక్క అభియా అంటూ శివసత్తుల పూనకాలు పూజలు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి. జాతరలో శివసత్తుల విన్యాసాలు ఓ విశేషం. ఎక్కడ చూసినా వీరకోలా పట్టుకుని చేసే హంగామా భక్తులను సంబరానికి గురిచేస్తుంది. ఆడవారే కాదు, మగవారు కూడా శివాలెత్తి ఊగుతూ జాతరకు వస్తారు. తల్లుల సేవకు అంకితమైన వారు మేడారం ప్రతి జాతరకు వస్తారు. వీరంతా జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించిన తరువాత పసుపుతో అలంకరించుకుంటారు. వీర కోలాను చేతపట్టి పూనకాలతో ఊగిపోతూ గద్దెల వద్దకు వస్తారు. భక్తి భావంతో వీరు చేసే తల్లుల స్మరణలు అందరినీ ఆకర్షిస్తాయి. ఒడిబియ్యం. భక్తులకు సమ్మక్క సారలమ్మ తల్లులను ఆడపడుచులుగా భావించి ఒడిబియ్యం మొక్కులు చెల్లిస్తారు. 5 సోళ్ల బియ్యంలో పసుపు కుంకుమ రవిక ముక్కలు కుడుకలు చీరలు ఉంచుతారు.
దర్శనమయ్యాక తల్లులకు ఈ బియ్యం సమర్పిస్తారు. వరం పట్టడం. సంతానం లేని భక్తులు జంపన్న వాగులో స్నానమాడి కన్నెపల్లి సారళమ్మ గుడి వద్ద వరం పట్టి ముడుపులు కడతారు. వచ్చే జాతర నాటికి సంతానం కలగాలని నిష్ఠతో మొక్కుకుంటారు. పూజారులు వీరిపై నుంచి దాటుతూ వెళ్తారు. ఆచార వ్యవహారాల్లో ప్రత్యేకం. సమ్మక్క తల్లిని నిష్ఠగా కొలిచే మగభక్తుల్లో కొందరు శివసత్తులుగా మారతారు. వీరి జీవితం తల్లులకే అంకితం. వీరు జాతర సమయంలో ముఖానికి కాళ్లకు పసుపు రాసుకుంటారు. చీర సారే కట్టుకుని వచ్చి తల్లులను దర్శించుకుంటారు. వీరికి అమ్మవారు పూనినప్పుడు శివాలెత్తుతారు. కోళ్ళు మేకలు బలి. మేడారం జాతరలో కోళ్ళు మేకలను తల్లులకు బలిస్తారు. అమ్మల దర్శనం అనంతరం వీటిని బలిచ్చి విందు చేసుకుంటారు. తల్లుల ప్రసాదంగా దీనిని భావిస్తారు. మాంసానికి మద్యం కళ్ళు కూడా తోడు చేసుకుంటారు. జాతరంటేనే మందు మజ అంటారు. ఇంటిల్లపాది గుడారాల వద్ద మందు చుక్క మాంసం ముక్కతో ఆనందంగా గడుపుతారు. కొబ్బరికాయలు. వనదేవతలను దర్శించుకునే ముందు భక్తులు సమ్మక్క సారలమ్మ తల్లులకు 2 కొబ్బరికాయలు కొడతారు. ఈ సమయంలో పసుపు కుంకుమలతో పాటు అగరుత్తులు చెల్లించి దేవతలకు మొక్కుకుంటారు. ఊయలలు. అమ్మలకు మొక్కుకుంటే సంతానం కలిగిన దంపతులు తమ మొక్కులను తీర్చుకునే క్రమంలో భాగంగా గద్దెల సమీపంలో ఊయల తొట్టెలను కడతారు. తమ పిల్లలు చల్లగా ఉండేలా దీవించమని మొక్కుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.